హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఫ్రైడే రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తానండి. అలాగే శ్రావణ మాసం వస్తుంది కదా మనకి, అమ్మవారి కోసం అయితే కొన్ని శారీ డ్రాపింగ్ తీసుకున్నాను, అవి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ మొదటైతే ముగ్గుతోనే స్టార్ట్ అవుతుంది కదండి డే అనేది. ఇంకోండి ఫ్రైడే కదా, ఇవాళ అయితే ఈ చిన్ని ముగ్గు వేశాను. చూసారు కదా ముగ్గు అనేది, అలాగే గుమ్మం ముందు కూడా చిన్న ముగ్గు అనేది వేస్తానండి. మరి ఇంటి ముందు ముగ్గు లేకపోతే బాగోదు కదా, అక్కడ ఎలాగో పెద్దది వేస్తున్నాను కాబట్టి ఇక్కడ చిన్నది వేస్తానన్నమాట. ఇంకా ఉదయం పనుల తర్వాత చక్కగా దీపారాధన అయితే చేసేసాను ఉదయాన్నే. చూసారు కదా చిన్న ముగ్గు, అలాగే పూజ అన్నీ కూడా అయిపోయినాయి అన్నమాట. మందిరంలో కూడా చేసుకున్నాను. మందిరంలో అలంకారం అయితే ఈరోజు ఇలా చేశానండి. నన్ను నిమ్మకాయ దీపకం కోసం అడిగారండి, అంటే తెలుసుకుని చెప్పండి అక్క అని చెప్పి. నిమ్మకాయ దీపం అనేది ఇంట్లో పెట్టమండి మేము, అందుకే నేను అది చూపించలేనమాట. నాకు తెలిసినంతవరకు అవి టెంపుల్స్లో వెలిగిస్తారని తెలుసు, నిమ్మ డిప్పలో దీపం వెలిగిస్తారు కదా, అయితే మాత్రం టెంపుల్స్లోనే వెలిగిస్తారని తెలుసు, ఇంట్లో మేము వెలిగించమండి. చూశారు కదా అలంకారం అన్నీ కూడా, పూజ అయితే అయిపోయింది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారు కదా వీడియో. ఈరోజు వీడియోలో ఇంకొకటి ఏంటంటే, శ్రావణ మాసం కోసం నేను అమ్మవారికి మనం శారీ డ్రాపింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, వాటి కోసం అయితే నేను అమ్మవారికి కట్టడానికి కొన్ని అయితే తెప్పించుకున్నాను, అవి మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. పట్టులంగా మోడల్ వస్తాయండి ఇవి, చిన్న సైజు తెప్పించాను అనమాట, అంటే 1 ఇయర్ బేబీకి అన్నట్టుగా ఉంటుంది ఇది. చూసారు కదా పింక్ అండ్ ఇదన్నమాట కాంబినేషన్, అయితే చాలా బాగుందండి. మెటీరియల్ బాగుంది, క్లాత్ వైజ్గా కూడా బాగుంది. అయితే నేను కూడా ఆన్లైన్లోనే చేశానండి షాపింగ్ అనేది. బాగుంది కదా, వీడియో కాల్ ఫెసిలిటీ ఉందన్నమాట. సరే అని చెప్పి కొన్ని అయితే తెప్పించాను, అలాగే లాస్ట్ కూడా ఒక సెట్ తెప్పించాను, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇంకొకటి ఇదన్నమాట, ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది. డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చి లోపల పింక్ వస్తుంది అన్నమాట. అలాగే మనకి ఇంకోండి ఇదొకటి రెడ్ అండ్ పర్పుల్ అనమాట, ఈ యెల్లో అండ్ ఇదన్నమాట. ఇదిగోండి ఇలా వస్తుంది, లాసి కోసం తెప్పించాను, ఇది లెమన్ ఎల్లో వస్తుంది, అలాగే గ్రీన్ వస్తుంది అనమాట. ఇలా వస్తుందండి కాంబినేషన్ అనేది, బాటిల్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో అనమాట. బాగుంది, కలర్ బాగుంది అనిపించి తనకైతే తీసుకున్నాను నేను. చూసారు కదా ఇది అనమాట, మనకి 14 ఇయర్స్ వరకు కూడా ఈ పట్టు పావడా సెట్లు అనేవి ఉన్నాయండి, 0 సైజ్ నుంచి కూడా అవైలబుల్ అనమాట. నేను లాస్ట్కి అయితే తెప్పించాను, క్లాత్ అయితే చాలా బాగుందండి. మనకి ప్రైజెస్ కూడా 300 నుంచి స్టార్టింగ్ అనమాట, 300 రూపాయల నుంచి మనకి ప్రైజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది కూడా బాగుంది అనిపించింది, అంటే మనకి నచ్చిన ప్రైజ్లో తీసుకోవచ్చు కదా. నేనైతే అమ్మవారికి ఇలాంటివి తీసుకున్నాను అనమాట. ఒకసారి అమ్మవారికి కూడా కడితే ఎలా ఉంటాయన్నది కలర్ కాంబినేషన్స్ అనేవి చూపిస్తాను. అలాగే వీటిని చూపిస్తూ నేను చిన్నగా వీటిని ఎలా మనం అమ్మవారికి డ్రాప్ చేయొచ్చు అనేది కూడా చూపించేస్తాను. మనకు తెలిసిందే కదండి ఇలా ఒక పెద్ద చెంబు, అలాగే చిన్న చెంబు, కలసంలో నీళ్లు కానీ లేదా బియ్యం కానీ వేస్తుంటారు. తర్వాత ఇలా పెట్టిన తర్వాత మనం వెనకాల కొబ్బరికాయ ఆనవాయి ఉంటే కొబ్బరికాయ పెట్టుకోవచ్చు, లేదా ఇలా పేపర్తోనే పెట్టి మనం అమ్మవారి ఫేస్ అనేది పెట్టచ్చు. అంటే ఇది మనం అమ్మవారిని ఏంటంటే మనం అక్కడ అలంకరించి పెట్టుకుంటాం కదా, అసలు పూజ అంతా కూడా కలసానికి చేస్తాం కదండి. నేను డెకార్గా చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా ఉంటుందండి ఇది ఎలా కట్టచ్చు అని. చాలా ఈజీగా కట్టచ్చు అనమాట. దీనికోసం ఏంటంటే ఇంకొని చూసారు కదా క్లాత్ అయితే చాలా బాగుందండి, కలర్ కూడా చాలా బాగుంది, అన్నీ కూడా కట్టాను, చాలా బాగా అనిపించింది. నేను చూపిస్తాను వీడియోలో. ఇక్కడ ఇదైతే మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి, చూసారు కదా అటు ఇటు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మొత్తం సగం వరకు ఫోల్డ్ చేశాను. ఇదిగోండి ఇలా మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత ఈ చివర ఏంటంటే ఒక పిన్ అనేది పెట్టుకున్నాను, లేదా మనం ప్లాస్టిక్ క్లిప్ కానీ కూడా పెట్టుకోవచ్చు. నేను జారకుండా ఉంటుందని ఒకసారి పిన్ అయితే పెట్టాను, సేఫ్టీ పిన్. కుచ్చుళ్ళు అనేవి ఇలా వచ్చినాయి కదండి చిన్నగా చక్కగా, కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా పెట్టాలో అమ్మవారికి అనేది చూపిస్తాను.
ఇంకొండి అక్కడ అమ్మవారికి ఫేస్ కిందకల్ల పెట్టి తాడు వేసి వెనక్కి కట్టేసానన్నమాట తర్వాత మనకి ఈ అంచు ఉంది కదండి దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇలా కుచ్చుళ్ళు అనేవి పోసుకొని మనం వెనకాల నుంచి ఎదరికి తీసుకురావాలన్నమాట అయితే ఈ కుచ్చుళ్ళు కూడా నేను ఫోల్డ్ చేసిన తర్వాత పిన్నని పెట్టాను ఎందుకంటే జారకుండా ఉంటుందని చూసారు కదా వెనకాల నుంచి ఇలా తెచ్చుకొని మనం మడత అనేది మధ్యలో ఇలా వేసుకోవాలండి అప్పుడు అటు ఇటు కూడా అంచు అనేది కనబడుతుంది ఈ విధంగా వేసిన తర్వాత అక్కడ కూడా మనం ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి పిన్స్ అనేవి ఐరన్ పిన్స్ పెట్టడం ఇష్టం లేకపోతే గనుక ఇత్తడివి కూడా ఉంటాయండి పిన్స్ అనేవి అవి కూడా మనం యూస్ చేయొచ్చు ఇక తర్వాత అమ్మవారికి నగలు ఇంకా మిగిలిన అలంకారాలన్నీ తెలిసినవి కదండి చక్కగా ఇలా కొంచెం నగలు వేసి జడ అనేది వెనకాల నుంచి పెట్టానన్నమాట జడ కూడా వెనకాతల మనం ఏదైనా పిన్ సహాయంతో వెనక నుంచి రేదలకు వచ్చేలా పెట్టచ్చు తర్వాత ఇలా పువ్వులన్నీ అలంకరించి ఫైనల్గా అయితే ఇలా అలంకరించానమాట చూసారు కదా చాలా అందంగా ఉన్నారు కదండి అలాగే ఇది వచ్చేసి మనకి ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అన్నమాట టెంపుల్లో ఉత్సవ విగ్రహాలకు కూడా అలాగే అమ్మవార్లకు కూడా మనం టెంపుల్లో ఇవ్వచ్చు ఇలాంటివి అలాగే ఎవరికైనా బర్త్డే గిఫ్ట్స్ కూడా ప్రజెంటేషన్గా ఇవ్వాలంటే కనుక ఇవ్వచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందని చెప్పాను కదండి డైరెక్ట్ కస్టమర్ సేల్స్ అండి ఇవి నేను కూడా చూసి తీసుకున్నాను మిగిలినవి కూడా కట్టానన్నాను కదా ఇంకోండి మీరు కూడా ఒకసారి చూసేయండి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అంటే కలర్స్ అనేవి ఎలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అనేవి మీకు తెలుస్తుందని ఇక్కడైతే నేను ఇవి షేర్ చేస్తున్నాను అన్నమాట ఇది యెల్లో అండ్ పింక్ చాలా బాగుందండి నిజంగా క్లాత్ వైజ్గా కూడా బాగుంది ఇది 0 సైజ్ అని చెప్పాను కదా నేను తీసుకున్నవి మనకి పెద్ద సైజెస్ కూడా ఉంటాయి మనం అమ్మవారిని ఎంత సైజులో పెట్టుకోవాలనుకుంటున్నాము శ్రావణ మాసంలో దాన్ని బట్టి మనం చూసుకుని కూడా మనం సైజెస్ అనేవి తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకొక కలర్ అన్నమాట ఇది కూడా చాలా బాగుంది కదండి కలర్ అనేది రెడ్ అండ్ బ్లూ వచ్చిందనమాట చాలా అందంగా అనిపించింది ఇది కూడా కట్టాక ఇక లాస్ట్గా వచ్చేసి ఇంకొండి గ్రీన్ అండ్ పింక్ అన్నమాట డార్క్ పింక్ సేమ్ అన్నీ ఒకటే స్టైల్లో కట్టాను ఎందుకంటే ఇవి ఈ స్టైల్లో కట్టడానికి అవుతుంది కాబట్టి నేను తీసుకున్న సైజు ఇలా కట్టి చూపించాను అన్నమాట చూసారు కదండి చిన్న చిన్న అలంకారాలు అన్నమాట చక్కగా డ్రాపింగ్ చేసి చూపించాను మీకు కూడా నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి అలాగే ఇవన్నీ నేను ఎక్కడ తీసుకున్నాను అన్నది మీకు డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అదేంటి మరి చూసారు కదా వీడియో వీడియో నచ్చిందేనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్